హాయ్ అండి, ఆదిపురుష్ గురించి ఎవరు మాట్లాడలేదు అప్పటి నుంచి ఉంటున్నాము. లాస్ట్ మీరు మినిట్స్ డిస్క్రిప్షన్ లో పెట్టారు, ఎవరో ఒకరు అడుగుతారేమో అని ఆశిస్తున్నాను. నాకు బేసిక్ పాయింట్ వచ్చేసండి నాకు బేసిక్ పాయింట్ వచ్చేసండి రావణుడు సమ్ 10 తలలు ఉండి మీములు కూడా బాగా వేస్తున్నారు అన్నమాట సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి 3-4 రోజుల నుంచి. హలో, అదేంట్రా అలా ఉన్నాడు అదేంది రావణుడు అలా ఇదే అని. అరే ఒక్కసారి కూడా మీకు అనిపించలేదా 10 తలలు ఎలా ఉంటారో ఒకటి కానీ రామాయణం అదంతా చదివేటప్పుడు కానీ ఏదైనా వినేటప్పుడైనా కానీ? ఇప్పుడు ఐడియా వచ్చింది వాళ్ళకి, ఏ అలా తలకాయలు ఉండవు, అట్లా గాలిలో ఎలాడుతూ ఉండవు అని. ఇప్పుడు అదే కదా, అదే కదా. నాకు అసలు బేసిక్ క్వశ్చన్ అర్థం కావట్లేదు. ఓడిని దుంపు దగ్గ ఆడోడో ఇప్పుడు ఈ టైంలో చేస్తే ఆడికి వచ్చిన క్వశ్చన్ అదే ప్రతిది అంటే అండి. ఆ సినిమా ఇప్పుడు ఆ సినిమా నుంచి రామాయణానికి వెనక్కి తిరిగి చూస్తే పుష్పక్ వినబదు ఏదో డ్రాగన్ ఫ్లాష్ పెట్టారు అని. నేను సినిమా చూడలేదు, జస్ట్ మీమ్స్ నుంచే వింటున్నాను. ఇది లేనప్పుడు గది కూడా లేదు కదా, ప్రతి మనిషి కూర్చుంటే ఇంకో మనిషికి సీట్ ఉంటుంది అని చెప్పేసి ఇంకా నాటకాలు చేస్తారు కదా. అప్పుడు నమ్మేసారు, ఇప్పుడు ఏంది అసలు ఈ హిస్టారికల్ దాన్ని ఎలా చేస్తారు అలా అదంటా. అరే 10 తలలు ఎలా ఉంటారని నాకు నవ్వి తచ్చుతున్నాను. ఎలా ట్రోల్ చేస్తున్నారు వీళ్ళని? అదే గుడ్డి భక్తులు అండి ట్రోల్ చేసేది కూడా. ఎగ్జాక్ట్లీ, వాళ్ళకి ఇప్పుడు ఇప్పటికన్నా తెలిసి వస్తుందేమో అని అనుకుంటున్నా. ఎందుకంటే ఇది 600 crores డిజాస్టర్ అనేది, యాక్చువల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అండి. ఇట్లాంటి డిజాస్టర్ టూ మచ్ హ్యాపీ అండి. ఇలా రిలీజియన్ వాడుకొని హనుమంత్ సీట్ అని చెప్పేసి ఇలాంటి అన్ని బొంకే ఎదోలకి బుద్ధి వాతబడ్డట్టు కొద్దిగా. అవునవును, వాళ్ళకి కనీసం ఇప్పటికన్నా సిక్ వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తా. అంటే 10 కథలు చెప్పేటప్పుడు 9 చెప్తారు, కనీసం ఒక్కదానికన్నా తగ్గుతారు అని నా ఉద్దేశం. ఎందుకంటే రాముడి పేరు చెప్తే ఎలాంటి సినిమానైనా, ఎలాంటి లఫూట్ సినిమానైనా సరే నెత్తిని పెట్టుకుంటారన్న బలుపుని తగ్గించారండి. ఓకే, అది మాత్రం కరెక్ట్ అండి. అది ఎట్లాంటి లఫూట్ సినిమానైనా సరే నెత్తిని పెట్టుకుంటారు అన్నది తగ్గించి అది ఏంటి, వీళ్ళకి ఇప్పుడు మనోభావాలు హర్ట్ అయ్యాయంట. వీళ్ళకి మనోభావాలు హర్ట్ అయ్యాయంట. అది ఏంటి, హనుమంతుడికి బ్యాడ్ డైలాగ్స్ ఏవో పెట్టాడంట. ఆ బ్యాడ్ డైలాగ్స్ పెట్టి హనుమంతుడు అలా అంటాడు, మరి హనుమంతుడే ఒక కల్పిత కథ, ఆ కల్పిత కథకి ఇంకో కల్పిత కథలకి ఇది పెట్టాడు, దానికి వీళ్ళు హర్ట్ అయి కొట్టుకుంటున్నారు. అదే అదే కదా, అసలు ఆ బుక్ లో నేనైతే నేను రామాయణం కూడా చదవలేదండి. మీరు చెప్పేంత వరకు దశరథుడు వాళ్ళ నాన్న అని కూడా తెలియదు నాకు రామాయణంలో. అంత వీక్ నేను రామాయణం అంటే. నేను వాళ్ళు వీళ్ళు చెప్తే వినడమే. అసలు సీతాదేవిని బాగా తిట్టారని విన్నాను రాముడు రామాయణంలో, నాకు ఎంతవరకు నిజమో తెలియదు, మీరే చెప్పాలి. చాలా పెద్ద తిట్లు తిట్టాడండి మామూలుగా. ఇదంతా ఉంటది. నేను యాక్చువల్ కోరలో చదివాను ఇలా తిట్టాడు అది దాన్ని మహాభారతంలో ఏముంది అవన్నీ. నేను ఆ బుక్లు చదివే ఓపిక నాకులేదు అసలు, కానీ అవన్నీ అసలు ఒక్కసారి కూడా పట్టింపు లేదా అనిపించింది. ఒక్క సినిమాకే ఇంత చెలరేగిపోతున్నారు. ఎవరికి తెలియదు అండి, ఎవరికి అందులో ఏం రాసిందో ఏమి తెలియదు, చదివింది లేదు పెట్టింది లేదు. ఒక అదే తిట్లు రాముడు కనుక ఆ యుద్ధకాండలో అయిపోయిన తర్వాత అన్న మాటలు, ఈ కాలంలో ఎవరన్నా స్త్రీని అంటే ఆ స్త్రీ ఎలా కొట్టుతో తెలుసు అండి, మొగుడిని కూడా చూడకుండా కొట్టద్దు. అసలు ఆ తిట్లు కానీ అవన్నీ ఎవరు ఈ టైంలో ఎవరు భరించరండి, అలాంటి హరాస్మెంట్ అది. అసలు ఇంకా డిజాస్టర్స్ ఏంటంటే నాకు తెలియదు. సీత మాత కదా, అంటే సీతమ్మ తల్లి, తల్లితో సమానం కదా. తల్లితో సమానమైన వ్యక్తిని, ఒక పర్సన్ మొగుడే కానివ్వండి ఎవరైనా కానివ్వండి, సొంత తల్లిని అన్ని మాట్లాడుతుంటే ఏ కొడుకు సహించడండి. వీళ్ళు సిగ్గు లేకుండా నెత్తుకొస్తుంది. ఎందుకంటే ఆడది ఎప్పుడైనా డిస్పోజబుల్ అండి, స్త్రీ ఎప్పుడైనా సెకండరీ క్యారెక్టర్. తండ్రి అంటే శ్రీరామచంద్రుడు తండ్రి స్థానం కదా, పెద్ద స్థానం కదా, మగోడు కదా. సో కాబట్టి ఏమన్నా చెల్లుతుంది. స్త్రీని మాత్రం ఎన్నిమన్నా సరే చచ్చినట్టు పడి ఉండాలి. అది వీళ్ళ మొరాలిటీ అది, వీళ్ళు మనకి తీసుకొచ్చే మొరాలిటీ అది. వీళ్ళు ఈ బోడి సినిమాకి మనోభావాలు హర్త్ చేసుకోవడం, అనవసరంగా నెత్తిని పెట్టుకున్న ఎదవలే వీళ్ళు. ఇప్పుడు అందులో వీళ్ళ మనోభావాలు దెబ్బతిన్నా, వీళ్ళ ఎక్స్పెక్టేషన్కి సెట్ అవ్వలేదని ఏడిసేది వీళ్ళే. అసలు 6 నెలల క్రితం ఎప్పుడో వాడు అది ఏం రిలీజ్ చేసిన టీజర్ కదా, 6 నెలలైందా 3 నెలలైందా టీజర్ రిలీజ్ చేసి 7-8 నెలలు అవుతుంది అనుకుంటా. 7-8 నెలలు అక్కడ అక్కడే అర్థమైపోవాలి కదండి, ఇది టోటల్ బోగస్. ఇది దీన్ని ఇప్పుడు తీసుకొచ్చి మన మొహం మీద పెడతాడు, ఇది కంప్లీట్లీ బోగస్ అని. ఇప్పుడు సిగ్గు లేకుండా డైలాగ్ రైటరు, ఏ ఇది రామాయణం కాదు, రామాయణం నుంచి ఇన్స్పైర్డ్ అయిన సినిమా అని చెప్పి కథలు చెప్తున్నాడు. ఆ సినిమా ఇన్స్పైర్డ్ అయితే
వానరుడు వస్తాడంట, హనుమంతుడు వస్తాడంట, సీట్ ఖాళీ అంటే ఏంటి అసలు? అది కావాలనే చేశారండి, కనీసం ఫస్ట్ 2-3 డేస్ అన్నా సరే బుకింగ్స్ వచ్చేసేసి డబ్బులు వస్తాయని. వాళ్ళు ఆ స్టంట్ చేయకుండా, హనుమంతుడు స్టంట్ చేయకుండా చేస్తే ఫస్ట్ డే బుకింగ్ చేసుకున్న వాళ్ళు బయటకు వచ్చి అట్టర్ ఫ్లాప్ రివ్యూస్ ఇస్తే మిగతా వాళ్ళందరూ క్యాన్సిల్ చేసుకుంటారు, ఆడికి ఆ 1 వీక్ డబ్బులు కూడా రావు. కాబట్టి ఆ స్టంట్ చేసారు. రివ్యూలో బాగా చెప్పారండి, 100 కోట్లు ప్రభాస్ కి, 100 కోట్లు ఈ సైఫ్ అలీ ఖాన్ వారు ఉన్నారు, 100 కోట్లు డైరెక్టర్ కి, ఇంకో 100 కోట్లు సినిమాకి, ఇంకో 100 కోట్లు దావత్ కింద. అసలు అందులో ఆది పురుషు తీరా చూస్తే సైఫ్ అలీ ఖాన్ అండి, మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద మూవీ వాడి గొప్పగా చూపిస్తారు. మీరు అబ్జర్వ్ చేశారా అండి, ఇది సైఫ్ అలీ ఖాన్ హనుమంతుడే ఏదో రోల్ ప్లే చేస్తాడు, నాకు ఐడియా లేదు అసలు. ఆయన అతని ముందుకు అసలు పుష్ చేయలేదు ముస్లిం అని చెప్పేసి, ప్రమోషన్స్ లో గానీ ఎక్కడ కూడా. ఏది ఎక్కడ నాకు అర్థం కాదు. ఇప్పుడు మన దగ్గర ఇది రిలీజియస్ జరుగుతుంది కదండి, ముస్లిమ్స్ అని చెప్తే ఇట్లా ఎక్కబడతారని. జనరల్ సినిమా ముందు ప్రమోషన్ చేస్తారు కదండి అక్కడిక్కడ వెళ్ళేసి, ఆ ప్రమోషన్స్ లో సైఫ్ అలీ ఖాన్ ని అసలు ఎక్కడ రానియకుండా చూసుకున్నాడు దాదాపు. వాడికి కావాల్సిన డబ్బులు అడిగి వచ్చాయండి, హీస్ ప్లేయింగ్ ఎ గుడ్ గేమ్. అతనికి కావాల్సిన డబ్బులు అట్లా వచ్చేసాయి, ఎలా చూపిస్తా ఎందుకు, అట్లీస్ట్ ఒక 50-60 కోట్లు వచ్చి ఉంటాయో, అట్లీస్ట్ ఎంతో కొంత వచ్చి ఉంటాయి కదా. నా బేసికల్లీ సినిమా, అరే నాకు, రే వన్ సారీ అండి, ఓకే ఓకే కానీ వింటున్నాను, సారీ అండి. వీళ్ళు నాకైతే బేసికల్లీ సినిమా ఒక మనీ లాండరింగ్ లా అనిపించింది అండి, నీట్ గా బ్లాక్ మనీ ఏదైనా ఉన్నా గానీ మొత్తం రెమ్యునరేషన్ కింద నా ఇన్కమ్ లా చూపించుకుంటారు అనిపించింది. అలా చేసినా సరే అంటే ఇప్పుడు అలా చేస్తే దాన్ని ఫ్లాప్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేయాలండి, వీళ్ళు ఏమో హిట్ చేద్దామని కనీసం పెట్టిన డబ్బులు తీసుకొద్దాం చేస్తారు. ఐ సస్పెక్ట్ దట్స్ నాట్ ద కేస్. చాలా మంది ఇట్లాంటి పనులు చేస్తారని నాకు తెలుసు. చాలా సినిమాలు ఏంటంటే ఓన్లీ ఫర్ లాస్ మేకింగ్, లాస్ చూపించడానికి అని చెప్పి కొన్ని సినిమాలు తీస్తారనేది ఒక ఒక సైడ్ టాక్ ఒకటి ఉంది ఇండస్ట్రీలో. కాకపోతే దాన్ని మనం కన్స్పిరసీ కింద పక్కన చూసేద్దాం. ఒకటే ఏంటంటే ఇన్ని డబ్బులు పెట్టుకొని అది 600-700 కాకపోయినా కనీసం 300 అది ఖర్చు అయి ఉంటుంది కదా, దాంతో బంగారం లాంటి సినిమాలు తీయచ్చు కదండి, అసలు అద్భుతమైన సినిమాలు తీయచ్చు కదండి. అసలు ఈవెన్ రామాయణాన్ని తీయటప్పుడు నాస్తికుడైనా నాకే ఒళ్ళు మండిపోతుంది అట్లాంటి తిక్కుమాలిన విజువల్స్ అయ్యి చూసి. రామానంద సాగర్ రామాయణం చూసారా మీరు? నేను అసలు ఏ రామాయణం చూడలేదండి అసలు, దశరథర్ అంటే ఎవరో కూడా తెలియదండి మీరు చెప్పే వరకు కూడా. ఐ వాజ్ అ బిగ్ ఫ్యాన్ అండి, ఐ వాజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రామానంద సాగర్ రామాయణం, ఎందుకంటే ఇట్ షోడ్ అప్పుడు నాకు కూడా తెలియదు, నేను చదివింది లేదు, ఓన్లీ టీవీ చూసి నేర్చుకున్నాను. ఆహా ఇలా చెప్పాడు. ఇలా చూస్తే రామానంద సాగర్ ది వాల్మీకి రామాయణం కాదు, రామచరిత మానస్ యొక్క రామాయణం. సో ఇది తర్వాత తెలిసింది అనుకోండి, తర్వాత తెలిసింది. అసలు అతను 6-7 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టలేదండి, అప్పట్లోనే అన్ని ఎపిసోడ్స్, అన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఎపిసోడ్స్ చేశాడు, అన్ని చేయడానికి 7 కోట్లు ఏంటంటే అదే ఎక్కువ. ఈడు చేతులు 600-700 కోట్లు పెట్టుకొని ఇంత దిక్కుమాలని, థర్డ్ గ్రేడ్ అని చెప్పాలంటే థర్డ్ గ్రేడ్ సినిమాలకు పరువు వద్దన్న ఫీలింగ్ ఉంది, అంత నీచంగా తీసాడు. అసలు ఆ సినిమాలో అంటండి ఇట్లా ప్రభాస్ ఐ మీన్ రన్నింగ్ కూడా చేయలేదు అంటండి, జస్ట్ తలకాయ తగిలించారంట విఎఫ్ఎక్స్ లో, స్లో మోషన్ అంత అంత దారుణం అండి. ఓ మై గాడ్, ఐ వాస్ లైక్ పడాలండి వీళ్ళకి ఒకసారి అట్లాంటి గట్టిగా పడి బుద్ధి వస్తే పరువు తీయడానికి మీ వాళ్ళు చాలరా, బయట వాళ్ళు ఏమి అక్కర్లేదు, ఇతర మతస్థులు అక్కర్లేదు, నాస్తికులు అక్కర్లేదు, పరువు తీయడానికి మీ వాళ్ళు ఉంటే చాలు, బుర్ర తక్కువ ఏదోలన్నీ ఎంత ఈజీగా నిరూపించేసేటండి. మళ్ళీ అసలు జనాలు ఎలా పిచ్చోళ్ళ రియాక్ట్ అవుతారో కొంతమంది జోకర్లలా మినిమం అసలు ఆలోచించరా అని. అదే ఇంకోటి అండి, మీకు ఇది తెలుసో లేదో, ఇది 10th క్లాస్ నాన్నిటైలో మరి ఏదో చాప్టర్ తెలియదండి తెలంగాణ సిలబస్ లో, ఈ మన ఇదే పిల్ల రామాయణం మరి ఏమంటారు, చిన్నపిల్లల రామాయణం అనేది ఉంటది కానీ బాలల రామాయణం, అసలు అది ఇంక్లూడ్ చేస్తారండి చదువులో, అదెందుకు రాముడు ఎలాంటి వాడు అని రాయమని క్వశ్చన్లు ఫస్ట్ ఫస్ట్ చాప్టర్ లోనే చదివితే. అదే సో మెల్లిగా మత, నా కజిన్ ఇప్పుడు వచ్చే జనరేషన్ ఇంకా బిలీఫ్స్ కొంచెం అటు వెళ్తుంది, నా కజిన్ వాడు అన్న ఏంటన్నా ఇది అసలు బొమ్మల కథలకి ఇట్లా దాస్తున్నారని, ఆడు 10th క్లాస్ వాడు ఇప్పుడే అంటున్నాడు అంత మినిమం లేఖి అనిపిస్తుంది ఈ జనరేషన్ కి. అవును ఇలాగే నాశనం అయ్యేదండి,
ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచాలి, రిలీజియస్ ఎడ్యుకేషన్ గుళ్ళలో పెట్టుకోవాలి. మహా అయితే సర్జాగా సాటర్డే సండేలు ఖాళీగా కదా, శుభ్రంగా వెళ్ళేసి చదువుకోండి, మీ మతానికి సంబంధించిన అన్ని పుస్తకాలు భగవద్గీత రామాయణం అన్ని చదువుకోండి. స్కూల్లో ఎందుకండి అన్యాయంగాని, స్కూల్లో సైన్స్ సోషల్ మనకు కావాల్సిన సబ్జెక్ట్స్ పెట్టుకుని సాటర్డే సండే ఖాళీ కదా, గుళ్ళకి పోండి, మాస్కులకు పోండి, చర్చిలకు పోండి, మీకు కావాల్సిన మతం మీరు నేర్చుకుంటూ పోయి. అదే కదా మళ్ళీ హిపోక్రైట్లు కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు మన బూదుగడ్డ మెప్పుకొని పోలీసులో ఉంటారు, సివిలైజేషన్ కోడ్ రావాలి అది ఇది అని వాగాడు. మరి ఇక్కడ 10th క్లాస్ పుస్తకంలో హిందువుల గురించి రాశాడు, మరి క్రైస్తవులకు వాళ్ళకి ఇంపార్టెన్స్ లేదా? మరి ముస్లిమ్స్ కానీ సిక్కులు కానీ పార్సీలు కానీ ఇంతమంది ఉన్నారు ఈ దేశంలో, వాళ్ళు ఎలా మాట్లాడతారు వాళ్ళు? వాళ్ళది ఒకటి ఉంటే మాత్రం సంకలి గుద్దేసుకుంటారు అన్నమాట. అదే అదే.